నెల్లూరు ప్రజలు తరిమేసిన తీసేసిన తహసీల్దార్ అనిల్ లోటుకొచ్చినట్టు మాట్లాడాడని టీడీపీ నేత కేతం రెడ్డి వినోద్ రెడ్డి అన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు ఖర్చు చేస్తున్నట్లు లేనిపోని ఆరోపణలు చేశాడని, కానీ వీపీఆర్ వ్యాపారాలు ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో లేవన్న విషయం అనిల్ తెలుసుకోవాలని అన్నారు. వీపీఆర్ సొంత నిధులతో విద్యార్థులకు విద్యా వైద్యంతో పాటు నీటి అవసరాలు కూడా తీర్చాడని అన్నారు. సొంత ఊరికి సేవ చేయాలనే తపన పడే వ్యక్తి వీపీఆర్ అని అన్నారు. అనిల్ మీసాలు తిప్పితే తొడలు కొడితే నరసరావుపేట ప్రజలు తిప్పి కొడతారని ఆయన ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి కారణం, రీసెంట్గా మీ అందరికీ తెలుసు, పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా నా ప్రయాణంలో జనసేనలో ఎంతో కష్టపడ్డాం, తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాం. అక్కడ జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా వాస్తవాలు ప్రజలందరికీ తెలుసు, జర్నలిస్ట్ మిత్రులుగా మీకు తెలుసు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో స్వయంగా చంద్రబాబు నాయుడు గారే నెల్లూరుకు వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఇటువంటి వ్యక్తులు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయాలకు అవసరం. ఇటువంటి ఔన్నత్యం కలిగినటువంటి వ్యక్తుల్ని నేనే వచ్చి స్వయంగా కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. ఇప్పటి వరకు కూడా పార్టీలోకి వచ్చే పెద్దల్ని ఎవరైనా కూడా హైదరాబాదు మంగళగిరిలో పార్టీలో చేర్పించుకుంటాం, కానీ ఇలాంటి సౌమ్యులు రాజకీయాలకు అవసరం కాబట్టి, ఆయన రాజకీయాలకు దూరం కాకూడదు కాబట్టి నేనే స్వయంగా వచ్చానని చెప్పి మాజీ ముఖ్యమంత్రి వారిల్లు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం, అజాత శత్రు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నా రాజ్యసభ సభ్యులుగా ఉన్నా ఏ రాజకీయ పార్టీలతో కానీ విభేదాలు లేనటువంటి వ్యక్తిగా ఆయన జీవిత ప్రయాణం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముందరికి సాగుతూ ఉండేది. మనం చూస్తూ ఉన్నాం గత కొంతకాలంగా కొంతమంది రకరకాలుగా వ్యంగ్యాలుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న చూసాం ఒక సభలో ఏ విధంగా మాజీ నీళ్ల మంత్రి అదేవిధంగా పల్ల డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడినటువంటి మాటలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఎట్లా మాట్లాడుతున్నాడంటే నోటుకు వచ్చినట్లుగా మాట్లాడేటటువంటి పరిస్థితి. ఈ నెల్లూరు ప్రజలు తరిమేసినా కూడా తీసేసిన తహసీల్దార్ కూడా మళ్ళా వచ్చి నెల్లూరులో పెత్తనం చలాయించేటటువంటి దౌర్భాగ్య పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సిగ్గుండాల ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఏదైనా మైకు దొరికిందంటే పిచ్చి కుక్క మాట్లాడినట్టుగా మాట్లాడటం కాదు, వాస్తవాలను మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. నిన్న ఈ పల్ల డాక్టరు అనిల్ కుమార్ మాట్లాడుతూ నోటికి వచ్చినట్లుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాటర్ ప్లాంట్ల గురించి, సిఎస్ఆర్ ఫండ్ల గురించి మాట్లాడటం జరిగింది. ఈరోజు జర్నలిస్ట్ మిత్రులకి మీకు తెలియజేసుకుంటా ఉన్నాం, ఏదైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండింగ్ ఉంటుందో, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండింగ్ మనం తెలుసుకోవాలా. ఈరోజు కృష్ణాపట్నం పోర్ట్ అనేది ఉంది, కృష్ణాపట్నం పోర్ట్లో సిఎస్ఆర్ ఫండ్స్ అనేది ఉంటుంది. దాంట్లో 2% కృష్ణాపట్నం పరిధిలో ఉండేటటువంటి గ్రామాలు, ఏదైతే పొల్యూటెడ్గా ఉండేటటువంటి గ్రామాలు, వాళ్ళకి ఆ 2% ఖర్చు పెట్టి గ్రీనరీ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, అలా ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వాస్తవానికి వచ్చే లోపల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నెల్లూరు జిల్లాలో కాదు కదా, ఆంధ్రప్రదేశ్లో కాదు కదా, తెలంగాణలో కాదు కదా, ఎక్కడా కూడా ఏ కంపెనీలు కూడా లేవు. ఉండేటివన్నీ సౌత్ ఆఫ్రికాలో, ఆస్ట్రేలియాలో, ఇండోనేషియాలో, జార్ఖండ్లో, అదేవిధంగా నార్త్ ఇండియాలో అనేకమైనటువంటి రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ సిఎస్ఆర్ ఫండ్ అనేది శాంక్షన్ అయిందే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి 2020 నుంచి 2022 వరకు ఈ మధ్యలో శాంక్షన్ అవడం జరిగింది. అయితే 2015 సంవత్సరంలోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిరుపేద విద్యార్థులకి కార్పొరేట్ విద్య అందించాలనేసి ఎంతో ఉన్నతమైనటువంటి ఆశయాలతో ఆయన వీపీఆర్ విద్యని 2015లోనే ఆయన సొంత డబ్బులతో స్థలం కొని, ఆయన సొంత డబ్బులతో బిల్డింగ్ కట్టి, ఆయన సొంత డబ్బులతో ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు ఎంత ట్రాన్స్పరెంట్గా, నిరుపేద విద్యార్థులు ఎగ్జామ్స్ ఎలా రాస్తారు మీ అందరికి కూడా తెలుసు, మీరు అనేక సార్లు రికమెండేషన్ నన్ను అడిగినా కూడా ఎవరైతే నిజంగా చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా అక్కడ సీట్ వస్తుందని మాత్రమే చెప్పడం జరిగింది. ఈరోజు ఆ పిల్లలకి యూనిఫామ్ కానించి, షూలు కానించి, బుక్స్ కానించి, ట్రాన్స్పోర్ట్ కానించి, ఫుడ్ కానించి అన్నీ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సొంత నిధులతో అక్కడ ఖర్చు పెడతా ఉన్నారు 2015 నుంచి. అదేవిధంగా వీపీఆర్ వైద్యం కూడా నిరుపేదలకి
వైద్యం కూడా అందించాలనే దాంతో ఉచితంగా 2015 నుంచే విపిఆర్ వైద్యాన్ని కూడా మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా మీ అందరికి కూడా తెలియజేసుకోవాలా, ఈ సిఎస్ఆర్ ఫండ్స్ అనేది లేకముందు నుంచే 2017 సంవత్సరంలో మేము నెల్లూరు జిల్లాలో 38 వాటర్ ప్లాంట్లు పెట్టాం. అదేవిధంగా 2018 సంవత్సరంలో 31 వాటర్ ప్లాంట్లు పెట్టాం, 2019 సంవత్సరంలో 32 వాటర్ ప్లాంట్లు పెట్టాం. అంటే మేము మాకు సిఎస్ఆర్ ఫండ్స్ మేము పొలిటికల్గా ఎంటర్ కాకముందే మేము 101 వాటర్ ప్లాంట్లని ఈ జిల్లా వ్యాప్తంగా పెట్టడం జరిగింది. సిఎస్ఆర్ ఫండ్ ద్వారా అంటే మేము ఎక్కడో ఉండేటటువంటి కంపెనీలని ఆ ప్రాంతాల్లో డెవలప్ చేసేది పక్కన పెడితే మన సొంత జిల్లాకి మనం చేయాలా, మన సొంత ప్రాంతానికి మనం చేయాలా అనే ఒక సదుద్దేశంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ ఉండేటటువంటి ఫండ్స్ను కూడా మన జిల్లాకి తీసుకుని వచ్చి ఇంకొన్ని వాటర్ ప్లాంట్స్ని ఎక్కువ కూడా పెట్టడానికి సహకారం అందించారు. దీన్ని కూడా ఈ అనిల్ కుమార్ కిండల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. చూస్తా ఉన్నాం ఈ జిల్లాలో కొన్ని వందల మంది ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారు కోటీశ్వరులు. వీళ్ళందరూ కూడా డబ్బుండేవాళ్ళు, నీకంటే డబ్బుండేవాళ్ళు అంటున్నారు. ఈరోజు డబ్బు గురించి ప్రామాణికంగా తీసుకుంటున్నావా? డబ్బు అనేది చాలా మంది దగ్గర ఉంది కాదంటం లేదు. ఈరోజు విజయసాయిరెడ్డి గారు ఎవరైతే నెల్లూరు పార్లమెంటుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి వచ్చారో ఆయనకు కూడా చాలా కంపెనీలు ఉన్నాయి సిఎస్ఆర్ ఫండ్స్. ఏ రోజైనా ఈరోజు సూటి కడుతా ఉన్నాం, ఏ రోజైనా విజయసాయిరెడ్డి గారు నెల్లూరు జిల్లాలో ఆయన సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కావచ్చు, ఆయన వ్యక్తిగత నిధుల నుంచి కావచ్చు, ఏ ప్రాంతాన్నైనా కూడా ఏ గ్రామాన్నైనా కూడా అభివృద్ధి చేశారని చెప్పి సూటి కడుతా ఉన్నాం. ఇంకా బాధాకరణ విషయం ఏంటి అంటే విజయసాయిరెడ్డి గారి సొంత గ్రామంలో కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే వాటర్ ప్లాంట్ పెట్టారనేది కూడా తెలుసుకోవాలా అనిల్. అదేవిధంగా నీ మొగుడు వచ్చాడు, నీ మొగుడు వచ్చాడు అంటా ఉన్నాడు. ఎవరికి ఏ మొగుడు వచ్చాడో, నీ మొగుడు వచ్చాడు. ఈరోజు నీ పరిస్థితి ఏంది అంటే ఇక్కడి నుంచి తరిమేస్తే తీసేసిన తహసీల్దార్ ఉద్యోగం లాగా పోయి ఆ పేటలో చిలకలూరుపేటలోనో నరసరావుపేటలోనో పడున్నావు. ఆడివి మీసాలు తిప్పుతాను, తొడలు కొడతాను అంటా ఉన్నావు. తిప్పుతారు నీకు రేపు మాచర్లలో. నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత నీ మీసాలు తిప్పడానికి నీ తొడలు కొట్టడానికి అక్కడ నరసరావుపేటలో అందరు సిద్ధంగా ఉన్నారు. ఏదైతే అత్యధిక భారీ మెజారిటీ కాదు కదా, అందరికంటే అతి తక్కువ ఓట్లు కూడా వచ్చేది రాష్ట్రంలో పార్లమెంటరీగా పోటీ చేసిన వాళ్ళలో అనిల్ కుమార్ యాదవ్కే నరసరావుపేటలో వస్తుందని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా బాధాకరణ విషయం ఏంటి అంటే చాలా బాధగా ఉంది అతను మాట్లాడినటువంటి మాటల్ని నేను కూడా ప్రెస్లో మాట్లాడటానికి. చాలా పాపాలు చేశారు, చాలా పాపాలు చేశారు కాబట్టి దైవ కార్యక్రమాలు చేస్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పి అనిల్ నోట్లోంచి మాట్లాడటం జరిగింది. అనిల్ని సూటిగా అడగతా ఉన్నాం, ఏమయ్యా మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు ఉన్నారు, మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు ఉన్నారు, ప్రతి ఒక్క ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు, ఎవరికి ఏ బాధ వచ్చినా కూడా చర్చిలకు మసీదులకు దర్గాలకు గుళ్ళకు పోయేసి దన్నాలు పెట్టుకుంటారు. అంటే ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ చెప్పేటటువంటి ప్రయత్నం ఏందయ్యా అంటే ఎవరైతే గుళ్ళుకి మసీదులకి దర్గాలకి చర్చిలకు పోయి దన్నాలు పెట్టుకుంటారో వీళ్ళందరూ పాపాత్ములు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ జిల్లా సంక్షేమం ఉండాలి, ఈ జిల్లా ప్రజలందరూ బాగుండాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉండేటటువంటి అనేక మంది పెద్ద పూజారుల్ని అన్ని మతాలకు సంబంధించినటువంటి వారిని తీసుకుని వచ్చి దైవ కార్యక్రమాలను ఇక్కడ హిందూ కార్యక్రమాలు, క్రిస్టియన్ కార్యక్రమాలు, మహమ్మదీయ కార్యక్రమాలు, కులాలకి మతాలకి జాతులకి అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ దైవత్వాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ విధమైనటువంటి పాప మాటలు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా భగవంతుడు పైనుంచి చూస్తూ ఉంటాడు. ఈయన అనిల్ కుమార్ యాదవ్ ఈ దైవం గురించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దైవత్వాన్ని గురించి ఇన్ని మాట్లాడావు నీతులు, నువ్వెందుకు వేసుకుంటున్నావు ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి, నువ్వెందుకు ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి వేసుకొని కొండ మీదకి వెళ్తా ఉన్నావు, అంటే నువ్వు ఎన్ని పాపాలు చేస్తా ఉన్నావు. ఈరోజు ఎవరైనా పాపాలు చేస్తున్నారంటే నెల్లూరు జిల్లాలో ఒక్క అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి సూటిగా చెప్తూ ఉంటా ఉన్నాం. ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నమైందంటావా? రాజ్యసభ అయిన తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ అయిన తర్వాత కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నమైంది. ఏ రోజైతే కర్మ కొద్దీ, ఈ జిల్లా ప్రజల కర్మ కొద్దీ నీకేదైతే మంత్రి పదవి ఇచ్చారో జగన్ రెడ్డి గారు, ఆ రోజు నీకు బాగా బలిసింది. బలిసి 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 ఎట్ట కొట్టుకున్నావంటే ఆ కొట్టుకునే కొట్టుడులో ఎవరికైనా సఖ్యత ఉందా? నీకు ఆనం రామనారెడ్డితో సఖ్యత ఉందా?
రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారితో సఖ్యత ఉందే? కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో సఖ్యత ఉందే? మేకపాటి కుటుంబంతో సఖ్యత ఉందే? ఒక్కరితైనా నీకు సఖ్యత ఉందా అని చెప్పి సూటి కడతా ఉన్నా. నువ్వు మంత్రి అయినప్పటి నుంచి నీ అహంకారంతో నీ డబ్బులు ఎలా దండుకోవాలా? ఈ జిల్లాలో ఇసక కాడి నుంచి, క్వాడ్జీ కాడి నుంచి లాస్ట్కి ఇనుపు సామాన్లు బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి మైపాడు గేట్ కాడ, పాత చెక్ పోస్ట్ కాడ ఉండేటటువంటి ఆ రేకులను కూడా అమ్ముకున్నాడు నువ్వు. డిఎంహెచ్ఓ హాస్పిటల్లో ఉండేటటువంటి చెక్కలను కూడా 25 లక్షలకు అమ్ముకున్నాడు నువ్వు. నువ్వు పాపాల గురించి మాట్లాడుతున్నావు. నీ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయింది. ఈరోజు ఎవరిని ఉండిచావు పార్టీలో నువ్వు? వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి లాంటి సౌమ్యుల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడటం, పిచ్చి పిచ్చిగా పార్టీలో ఉండేటప్పుడే ప్రలాపనలు చేయటం. నువ్వెంత కుళ్ళుపోతాడు అంటే, అని నీకు ఏదైతే రాజకీయ భిక్ష పెట్టారో ఆనం వివేకానంద రెడ్డి, గారే దగ్గరే నీకంటే ముందర నుంచి నేను ఆయన శిష్యుడిగా ఉన్నా. ఇందాక శ్రీధరన్న చెప్పినట్టుగా టెక్కమెట్లో చెకార్లు కొట్టుకునే వాళ్ళని తీసుకుపోయేసి ఆ రోజు నీ కార్పొరేటర్గా టికెట్ ఇచ్చింది ఆనం వివేకానంద రెడ్డి. ఆ రోజు నీకు టికెట్ ఇచ్చినప్పుడు ఆ ప్రచారంలో కూడా కష్టపడింది మేమే. ఈరోజు నీకు 2009లో ఎమ్మెల్యే టికెట్ రావడానికి కారణం కూడా ఆనం వివేకానంద రెడ్డి పుణ్యమే. పార్టీలు మారేటటువంటి అంశాల గురించి నువ్వు మాట్లాడుతా ఉన్నావు. నువ్వు నేనే మాట్లాడుకోవాలా, సిగ్గుండాలా పార్టీల గురించి మాట్లాడే మారేటటువంటి అంశాల గురించి? పార్టీలు మారటం అంటే పార్టీల్లో ఒక స్ట్రక్చర్ ఉంటుంది, పార్టీల్లో కొన్ని విధి విధానాలు ఉంటాయి, అవి నచ్చినప్పుడు పార్టీలు మారుతారు. నువ్వంత నీతివంతుడు అయితే నువ్వు కార్పొరేటర్ గెలవడానికి 2009లో నువ్వు కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయడానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఎందుకు పార్టీ మారేవా? నీళ్ళు నీకొక నీతి, పక్కన వాళ్ళకి ఇంకొక నీతే. ఈరోజు జిల్లాలో ఎంత రౌడీజం చేస్తున్నావు, నువ్వు చేస్తున్నావు జిల్లాకి. ఏం చేశారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లాకి అంటా ఉన్నావు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లాకి ఏం చేశారు? జిల్లాలో ఉండేటటువంటి 16,50,73 మంది ఓటర్లు అడుగు చెప్తారు. జిల్లాలో ఏం చేశారు? నువ్వేం చేశావని అడిగితే ఆ బంగాకు బ్యాచ్ను ప్రోత్సహించడం, బ్లేడు బ్యాచ్ను ప్రోత్సహించడం, చీటాకులు ఎదవలను పక్కన పెట్టుకోవటం, ఈ తప్పిస్తే నీ బతుకి నువ్వు ఇంకోటి. కనీసం నిన్ను నమ్ముకున్న కార్యకర్తకి నువ్వు నెల్లూరు నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయేసి తీసేసిన తహసీల్దార్ ఉద్యోగంలో నరసరావుపేటకు పోతా నువ్వు ఒక సభ పెట్టుకుంటే 500 మంది కూడా లేరు. ఆ సభ అయిపోయిన తర్వాత నేను కనుక్కుంటే ఒక్కరైనా నువ్వు వెళ్ళిపోతున్నావు అని చెప్పి బాధపడ్డారా? నీతో పాటు తిరిగిన వాళ్ళు 2009 నుంచి 15 సంవత్సరాల పాటు నెల్లూరు సిటీలో రాజకీయం చేసావు, ఏం ఉపయోగం? ఒక్కడినైనా సంపాదించుకోగలిగావా? మీ సొంత బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ గారిని దూరం చేసుకుంటువి, ముక్కాల ద్వారకనాథ్ గారిని దూరం చేసుకుంటువి. ఇంకా ఘోరం ఏంటంటే నువ్వెంత కుళ్ళుపోతాడు అంటే ఆనం వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన జయంతికి కట్టుకున్నటువంటి ఫ్లెక్స్లు తీపిస్తువి. ఇని ఎదవ బుద్ధి అది. మేము జనసేన పార్టీలో ఉండేటప్పుడు మేము వేసుకున్నటువంటి ఫ్లెక్స్ల్ని తీపిస్తువి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జన్మదినానికి వేసుకున్నటువంటి ఫ్లెక్స్లు నీ మనుషులు పెట్టి కోపిస్తువి. నిన్న విజయసాయిరెడ్డి వస్తా ఉంటే నేను చించేస్తాను, ఆరేస్తాను, పగలు తీస్తాను, ఇరగదీస్తానని చెప్పి ఆడకడుక్కోవాలి మన నరసరావుపేటలో. నీకేం పని నెల్లూరులో? నెల్లూరులో మనుషులు లేరా? నెల్లూరుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇస్తుంది. ఆయన ఫ్లెక్స్లు కట్టుకునే, ఆయన ఫ్లెక్స్లు తీసి పడేస్తుంది. మొక్కాల ద్వారకనాథ్ నుడా చైర్మన్ విజయసాయిరెడ్డి గారి స్వాగతం ఫ్లెక్స్లు పెడితే అవి తీసి పడేస్తుంది. అంటే ఎవరు ఫ్లెక్స్లు ఉండాలా? నీ ఫ్లెక్స్లు మాత్రమే ఉండాలా? నీకేం పని అసలు నెల్లూరుతో? ఒక మనిషిని ఇన్ఛార్జిగా పెట్టినారు కదా ఖలీల్ని, ఆయన్ని ప్రమోట్ చెయ్యి. నువ్వు ప్రమోట్ చేసుకోవడానికి సరిపోతా ఉండే. ఈయన మీదంట సెల్ఫీలు గర్రా గర్రా పడిపోతున్నారంట. ఈయనకి పెద్ద త్రెట్టాన్ ఉందంట, దానికి 10 మంది గన్మ్యాన్లు ఈయనకి. ఈరోజు అనిల్ కుమార్ యాదవ్కి 10 మంది గన్మ్యాన్ల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. మాకేమో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి గన్మ్యాన్ల్ని నిన్న తొలగించారు. అనిల్ కుమార్ యాదవ్కేమో 10 మంది గన్మ్యాన్లు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులకేమో గన్మ్యాన్లు తొలగించారు. ఇది పరిస్థితి. ఈరోజు మొగుడు 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 వచ్చాడు అంటున్నావు కదా, నీ మొగుడు అనిల విజయసాయిరెడ్డి గారు నీ మొగుడు వచ్చాడు కదా, ఆడ వైజాగ్లో చించేస్తాం ఆరదేస్తాం అన్నారు కదా, ఎందుకు వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చారా? నీ పుణ్యమే. విజయసాయిరెడ్డి గారు ప్రశాంతంగా వైజాగ్లో ఎంపీగా పోటీ చేయాల్సినటువంటి వ్యక్తి, నీ పుణ్యం అంట ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మొత్తాన్ని ఖాళీ చేసి పెట్టావు కదా, ఎందుకు బాగుపడాలా నేను లేనప్పుడు? ఈరోజు నీ చీటి చించి నరసారావుపేట పంపించి జగన్మోహన్ రెడ్డి గారు ఈడ జిల్లా ఎందుకు బాగుపడాలని చెప్పి నువ్వు చేసినటువంటి పనులకి
ఆ నుంచి విజయసాయి రెడ్డి గారు ఇక్కడికి వచ్చి పోటీ చేయాల్సి వచ్చింది. ఎంతమంది ఉన్నారంటే ఎంతమంది ఉన్నారు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాగా డబ్బులు ఉండేవాళ్ళంటే ఏరే ఇంతమందే, ఇంతమంది దొరకలేని జిల్లాలో. విజయసాయి రెడ్డి గారిని పిలవాలి ఆడినిచ్చే సీఎంకి సరిసమానమైనటువంటి వ్యక్తిని ఇక్కడ నెల్లూరు జిల్లా తీసుకొచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద పోటీకి పెట్టాలా? రాండి బరిలోకి, ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఓటు వేయడానికి, ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఓటు వేయడానికి. తెలుగుదేశం జనసేన అలయన్స్కి దాదాపుగా 3,00,000 నుంచి 3,50,000 ఓట్ల మెజార్టీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఘన విజయాన్ని సాధించబోతున్నారన్న విషయం కూడా ఈరోజు విజయసాయి రెడ్డి గారికి తెలుసు. కాకపోతే నువ్వు చేసినటువంటి కకృతి పనులకి నువ్వు పెంట పెంట చేసేస్తుంది నెల్లూరు మొత్తాన్ని, రాజకీయాన్ని మొత్తాన్ని గబ్బు గబ్బు చేసి పడేస్తుంది. ఒక్కటైనా ఉపయోగపడేటటువంటి పనులు చేసావా? ఈయన మీద అంట సీఎం ఆఫీస్ కంట ఫోన్ చేశంట మాటి మాటి సాడీలు చెప్తా ఉంటారంట. నీ బతుకి నీ మీద ఫోన్లు చేసి సాడీలు చెప్తా ఉండాల, నీ బతుకే సాడీలు బతుకు. 24 గంటలు అడిగిపోయేసి అన్న అన్న జగన్ అన్న చూడండి అన్న శ్రీధర్ అన్న రాజరాజేశ్వరి అమ్మవారికి తిరణాలు చేస్తా ఉన్నాడు, దసరాకి మీ ఫోటో లేకుండా పెట్టుకున్నాడు చూడండి అన్న, గణేష్ గారు చూడండి అన్న ఇక్కడ దైవ కార్యక్రమం చేస్తున్నారు, ఇక్కడ దేవుడు ఫోటో పెట్టారు మీ ఫోటో పెట్టలేదన్న, ఈ కార్డులు తీసుకుపోయి నువ్వు చూపించి సాడీలు పార్టీ కష్టపడేటటువంటి ఆనంద్ రామారెడ్డి లాంటి వ్యక్తుల్ని, మేకపాటి లాంటి వ్యక్తుల్ని, అదేవిధంగా శ్రీధర్ అన్న లాంటి వ్యక్తుల్ని, ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని పార్టీకి దూరం చేయడానికి కారణం నువ్వు. నీ గురించి అంట సాడీలు చెప్పాలంటాడా? నీ గురించి కొత్తగా ఏం చెప్పాలయన సాడీలు? నెల్లూరులో నువ్వు చేసినటువంటి దౌర్భాగ్యాలన్నీ ఆడ తెలియకపోతే కదా సీఎంఓ ఆఫీస్లో. ఇసుక ఇందాకే చెప్పాం కదా, ఇసుక కానించి నువ్వు ఏది వదిలిపెట్టావు? రైల్వే స్టేట్ కానించి నాయుడుపేటలో నువ్వు కొన్న స్థలాలు కానించి ప్రతిదీ దరిద్రమైపోయావు తమరు. నీకు బాగా అహంకారం పెరిగిపోయింది, మైకు దొరకగానే ఊగిపోతా ఉంటుంది. నువ్వు డిగ్రీ ఫెయిల్ పల్ల డాక్టర్వి, ఒక్కరోజు కూడా నీ జీవితంలో ఒక్క పొన్ను కూడా పెరుకుండు. పీకతాను 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 చూస్తాను చూస్తాను అన్నావు కదా, ఏది పీకతారో ఎవరు పీకతారో రేపు ప్రజలందరూ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూస్తూలే అని ఇలా. అదేవిధంగా మైనార్టీకి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన దానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ మారారని చెప్తాను. సిగ్గుండాల అనిల్, ఈరోజు ఎన్ని వందల మంది ఎన్ని వేల మంది ముస్లిం మైనార్టీలకి ఏ విధంగా సహాయం చేస్తున్నారు, ఏ విధంగా అండగా నిలబడుతున్నారు? ఈరోజు ఎంతమంది వచ్చి ముస్లిం మైనార్టీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కలుస్తున్నారు అనేది నువ్వే ప్రత్యక్షంగా చూస్తా ఉన్నావు. ఏ రోజు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి అనే వ్యక్తి ఆయన పలానా కులం, ఈయన పలానా మతం, ఈయన పలానా జాతి అని చెప్పి ఈ రోజుకి కూడా చూడరు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పక్కన ఉండేటటువంటి మొత్తం ప్రతి ఒక్కరు కూడా అన్ని కులాలు అన్ని మతాలు సంబంధించినటువంటి వ్యక్తులే ఉంటారు. ఈరోజు బాధపడేది అంటే ఏ విధంగా బాధపడాలి? మీరు చేసినటువంటి అన్యాయానికి, మీరు చేసినటువంటి అకృత్యాలకి, మీరు మానసికంగా హింస పెట్టి అటువంటి పెద్ద మనిషిని, రాజకీయాలు పూర్తిగా తెలియనటువంటి వ్యక్తిని రాజకీయంగా మీరు మానసికంగా ఇబ్బంది పెడితే, ఆయన పుట్టినప్పుడు నుంచి ఇప్పటి వరకు కూడా ఒకరి దగ్గర ఒక మాట అనిపించుకున్నటువంటి వ్యక్తి కాదు. నీకంటే సిగ్గు లేదు, నాకంటే సిగ్గు లేదు, ఇద్దరం అనిపించుకుంటా ఉంటాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తులు అనిపించుకోవాల్సినటువంటి అవసరం లేదు. నీలాంటి వ్యక్తుల వల్ల ఆ పార్టీలోంచి బయటికి రావాల్సి వచ్చింది, కానీ వేరేటటువంటి మైనార్టీ సోదరుకి ఇచ్చాడనేది ఎప్పుడు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మనసులో కాదు కదా, మా మనసులో కాదు కదా, ఎవరి మనసులో కూడా అటువంటి కుంచెత్తు బుద్ధి కూడా లేదు అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను. నువ్వు బొక్కలు చూసే టైపు, లెక్కలు తెలిసే టైపు కాదు నువ్వు. నువ్వేం లెక్కలు అయ్యారు నువ్వా? ఏం నువ్వు లెక్కలు తెలిసేదే? 6 నెలల తర్వాత అంట జగన్ రెడ్డి గారు పర్మిషన్ తీసుకునంట నెల్లూరుకి వచ్చంట ఇక్కడ లెక్కలు తెలుస్తాడంట. ఏం లెక్కలు అయ్యారు నువ్వా? నారాయణ గారు నిలబడుతున్నారంటే దడదడ వణికి పడేసి ఇక్కడ నుంచి పక్క 4 జిల్లాల అవతల పడినోడు నువ్వు. నువ్వు వచ్చేసి ఇక్కడ లెక్కలు తెరస్తా నువ్వా? నీ లెక్కలు చాలా ఉన్నాయి అబ్బాయి, నీ లెక్కలు తెల్చడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. నువ్వేం టెన్షన్ పడబాక, నీకేం సిగ్గు ఉండదు కదా, ఆడట బంపర్ మెజారిటీ కాదు కదా, బంపర్గా ఓడిపోతావు, ఆడు ఓడిపోగానే జూట్ చెన్నై అంటావు, కోట్లు సంపాదించుకున్నావు, వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు. ఈరోజు ఒక్కరోజు ఆదాయం నీకు నెల్లూరు జిల్లాలో క్వాడ్జ్లో, ఇసుకలో, గ్రావెల్లో
2 కోట్ల రూపాయలు నీ జోబి నిండుతా ఉంటే నీకు కొవ్వు పీక్స్కి వెళ్ళిపోయింది. కాబట్టి నీకు నోటి నొచ్చినట్టుగా నువ్వు మాట్లాడుతా ఉన్నావు. చివరిగా చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళా చెప్తాను, ఈయన 2009 ఎలక్షన్లు మీకు గుర్తుంటుంది, 2014 ఎలక్షన్లు మీకు గుర్తుంటుంది, 2019 ఎలక్షన్లు మీకు గుర్తుంటుంది, 2009 ఎలక్షన్లో ఇతను నిలబడినప్పుడు ఈ అనిల్ అనేటటువంటి వ్యక్తి ఎవరో కూడా, ఈ అనిల్ అనేటటువంటి మొహం కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తెలియదు. కానీ ఒక అతను కాంగ్రెస్ పార్టీ తరపు నిలబడుతున్నారంట, అతనికి 10 రూపాయలు సహాయం చేయండి అని చెప్పేసి నీకు 2009లోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆర్థిక సహాయం చేశారు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి. అది కూడా ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చెప్పినందువల్ల. 2014లో నీ దగ్గర డబ్బులు లేకపోతే ఎన్నిసార్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి గడప ఎన్నిసార్లు తొక్కేవా, ఎన్నిసార్లు అడక్కున్నావా, ఎంత డబ్బులు తీసుకున్నావా? నీ మనస్సాక్షి తెలుసు. ఇంట్లో నిన్ను డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి ఎన్నిసార్లు నీకు అన్నం వడ్డిచ్చారా? విశ్వాసం ఉండాలా? విశ్వాసం ఉండాలి దేనికైనా కూడా. 2019లో ఎవరు నీకు సహాయం చేసింది? నువ్వు ఎమ్మెల్యేగా గెలవడానికి నేను కూడా పోటీ చేశాను నీతో పాటు. నువ్వు ఎమ్మెల్యే గెలవడానికి నీ ఎలక్షన్స్కి ఫండ్ ఇచ్చింది ఎవరు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వస్తే జిల్లాలో వైసీపీ ఇబ్బందికరం అయిపోయిందంట. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లాలో వైసీపీకి వచ్చారు కాబట్టి 10కి 10 నియోజకవర్గాలు గెలవగలిగారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి కర్నూలు జిల్లాలో 14కి 14 నియోజకవర్గాలు గెలవగలిగారు. ఈరోజు ఇదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి అడుగుపెట్టారు కాబట్టి 10కి 10 నియోజకవర్గాలు ఉమ్మడి జిల్లాలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అలయన్స్లో కైవసం చేసుకుంటామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. నువ్వు మాట్లాడేది ఆయన గురించి ఇంకా చెప్తా ఉంటాడు, నేను మా తాత స్థలాలు అమ్మాను, మా ఇంటికి ఆడ స్థలాలు కాగితాలు కుదవబెట్టాను, నేను రాజకీయం చేశానంటాడు. సిగ్గుండాల, 100 సార్లు అడిగాను నిన్ను, నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఏ పేదోడికి ఒక గుడిసె కట్టించావు? నెల్లూరు సిటీ నియోజకవర్గంలో నీ జోబి డబ్బుల్లో నుంచి ఒక కాలువ కానీ, ఒక కల్వర్ట్ కానీ, ఒక రోడ్డు కానీ, ఒక గుడిసె కానీ, ఒక రేక్ కానీ, ఒక ఇటుకు కానీ ఏదైనా నీ బతుకు చేసావా? మొత్తం అంతా దందాలు దండుకోటాలు. లాస్ట్కి పోలీస్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కూడా 5 లక్షల రూపాయలు దండుకునే రకం నువ్వు. ఈ సర్వేపల్లి రిటర్నింగ్ వాళ్ళలో నువ్వు ఎంత అవినీతి చేసావు, ఎంతమందిని మోసం చేసావు అనేది కూడా ప్రజలందరూ తెలుసు. 110 కోట్ల రూపాయలు దాంట్లో సర్దుకున్నావు. అదేవిధంగా నువ్వు అంత నీతివంతుడు కదా, 2019 ఎలక్షన్లో చెప్పావు కదా గాంధీ గిరిజన సంఘం బర్మాశాల గుంటల్లో ఉండేటటువంటి నిరుపేద మైనార్టీలని అడిగితే చెప్తారు అక్కడికి వెళ్ళి. ఈ రైల్వే ట్రాక్ పక్కన ఉండేటటువంటి దాదాపుగా 750 ఇళ్ళు 1200 ఇళ్ళు తొలగిస్తుంటే కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ నేను మీకు ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చావు వాళ్ళకి. ఈరోజు వాళ్ళ బతుకులు రోడ్డు మీద పడేసి 4 గిగ్గోడానికి కూడా పనికిరానటువంటి పట్టాలు వాళ్ళ మొహాన్ని పెట్టేసి ఈరోజు వాళ్ళ బతుకులు చెప్పు. నువ్వు చెప్పేటటువంటి మాటకి చేసేటటువంటి పనులకి ఏ రోజు కూడా సంబంధం ఉండదు అనిల్. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనల్కి ఇక్కడ చీటీ సిరిగిపోయింది. మన చీటీ చించేసి మనల్ని నరసారావుపేట పంపించారు. నరసారావుపేటలో మనం ఎలా ఎలక్షన్లు చేసుకోవాలా, మనకి ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, నరసారావుపేటలో ఏ నియోజకవర్గంలో ఏ మండలాలు ఉన్నాయి ఆ పేర్లు తెలుసుకో, ఆ మండలాల్లో ఎన్ని పంచాయతీలు వస్తాయి వాటి పేర్లు తెలుసుకో, ఆ పంచాయతీల కింద ఎన్ని గ్రామాలు వస్తాయి ఆ పేర్లు తెలుసుకో. ఈ లోపల ఎలక్షన్లు కూడా అయిపోయి ఉంటాయి. మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత నువ్వు లెక్కలు చూస్తా అన్నావు కదా, ఆ లెక్కలన్నీ కూర్చొని అందరం కూర్చొని మాట్లాడుకుంటాం ఆ లెక్కలు ఏంది వగైరా వగైరా అనేది. కాబట్టి నోరు నీకొక్కడికే ఉంది కదా అనేసి మిడిసి పడతా ఉన్నావు అనుకో, ఖచ్చితంగా దానికి 10 రెట్లు, ఇది శాంపిలే, ఇంకా 10 రెట్లు సమాధానం గట్టిగా చెప్పాల్సి వస్తుంది అనిల్ అని చెప్పి ఇంకోసారి తెలియజేసుకుంటా ఉన్నాం. ఎవరైనా కూడా గౌరవప్రదంగా ఉండాలా, రాజకీయ సాంప్రదాయం ఉండాలా, సిగ్గుండాలా. ఈరోజు నెల్లూరు జిల్లాలో మనం చూస్తా ఉన్నాం, ఏ రోజైనా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఇల్లుంది. ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరైనా ఆయన ఇంటి ముందర ఫ్లెక్స్ కట్టింది మీరు చూసారండి, చూసారా? ఈరోజు సిద్ధం అంట, సిద్ధం అని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉండేటటువంటి నియోజకవర్గం నెల్లూరు రూరల్ నియోజకవర్గం, ఆడ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఫ్లెక్స్ అయ్యారు. ఈయన వేస్తాడు అనిల్ కుమార్ యాదవ్ ఫ్లెక్స్ సిద్ధం అంట. నాకు డౌట్ వస్తుంటుంది ఇంకా పోను ఇది సిద్ధం పార్టీయా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా? మీరు సిద్ధం అని పెట్టుకుంటే సిద్ధం పార్టీ అయిపెట్టేట్టుంది లాస్ట్కి.
కాబట్టి సిద్ధం అని మీరు ఫ్లెక్స్లు పెట్టుకున్నా కూడా పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏడ దగ్గర పెట్టండి. సిద్ధం అని చెప్పి కవ్వించేటటువంటి చర్యలు, నచ్చిన వాళ్ళ ఫ్లెక్స్లు తీసే చర్యలు, నువ్వు నీ కుళ్ళుబోతు జీవితం ఇప్పటికైనా మార అని నువ్వు పోయి ఆ నియోజకవర్గంలో ఎట్ట పోటీ చేయాలో ఆ పనిలో ఉండు. ఇక్కడ నువ్వు పీకే పనేం లే. ఇక్కడ పనిచేయడానికి జిల్లా అధ్యక్షులుగా పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డికి బాధ్యతలు అప్పచెప్పింది మీ పార్టీ. అదేవిధంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఖలీల్ భాయ్కి అప్పచెప్పింది పార్టీ. వాళ్ళ కష్టపడి పనిచేస్తారు. నువ్వు తిరిగితే వాళ్ళకి పడే నాలుగు ఓట్లు కూడా పోతాయి నాయన. నువ్వు పోయేసాడు తిరిగి ప్రశాంతంగా నరసరావుపేటలో. తర్వాత మాట్లాడుకుంటూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి, ఇంకొకరి గురించి.